हाय फ्रेंड्स, इवाल मनम ऑरेंज तो आइसक्रीम तैयार चेयटम एला अनेदि चूद्दाम। दानिकि कावाल्सिनवि कमलकायलु रेंडु, इवि कट चेसुकोनि ज्यूस चेसुकोवालि, पंचदार अंड रेंडु स्पून्लु, చూసారు కదండి మనం జ్యూస్ చేసేసుకున్నాం। ఇవి గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని తీసేసుకొని ఇది కలిపేసుకోవాలి దీంట్లో। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండు కాయలు జ్యూస్ చేసుకుంటే ఇప్పుడు దానికి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి సరిపడినంత। మా దగ్గర అయితే ఐస్ క్రీమ్స్ చేసుకునే అవి లేవండి, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అందులో మా దగ్గర లేదు। నేనైతే ఈ గ్లాసులో స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా చిన్న గ్లాసుల్లో ఇప్పుడు వేసి చూపిస్తాను, అలా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా। చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెండు గ్లాసుల్లో వేసేసుకున్నాను। ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఏదైనా చిన్న కవర్ ఉంటే దాన్ని ఇలా కరెక్ట్గా కట్ చేసుకుని ఇలా పెట్టుకుని మనం ఏది రబ్బర్ కానీ దారంతో కానీ కరెక్ట్గా టైట్గా వచ్చేలాగా చేసుకోవాలి। ఇలాగా కొంచెం కదండి, చూసారు కదండి, ఇప్పుడు మనం దీన్ని కొంచెం హోల్ చేసుకుందాం చాలా జాగ్రత్తగా। దీనికి హోల్స్ పెట్టుకుని మా నా దగ్గర అయితే స్టిక్స్ లేవండి, ఐస్ క్రీమ్ స్టిక్స్, అందుకని నేను స్పూన్స్ పెడుతున్నాను। చూడండి కరెక్ట్గా సెంటర్లో పెట్టండి ఇలాగా। చూసారు కదా మన ఐస్ క్రీమ్స్ ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, 5 to 6 hours ఉంచుకోవాలండి ఇలాగా, ఆ తర్వాత మనం చూద్దాం। చూసారు కదండి మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది। ఇలా ఎప్పుడైనా కావాలంటే మనం ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।